కరెక్ట్. ఇప్పటికే రోజులో సగం గడిచిపోయింది, ఇప్పటికే ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ ఒక్కొక్కటిగా ఫలితాలు బయటకు వస్తున్నాయి. గంట గంటకి ఆధిక్యత అనేది మారుతూ వస్తుంది. ఇక తెరాస పార్టీ 62 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 31, ఎంఐఎం 34, కాంగ్రెస్ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తానికి సిట్టింగ్ స్థానాల్లో అయితే ఎంఐఎం తన ఆధిక్యతను, స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ కారు జోరు మీద కనబడుతున్నప్పటికీ మరి భారతీయ జనతా పార్టీ కూడా నెట్ టు నెట్ ఫైట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎంతో సమయం లేదు, మరో అరగంట గంటలో కూడా ఈ మొదటి 2 రౌండ్లకు సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ ఏదైతే స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుందో, మరి ఆ ఆధిక్యత నిలబెట్టుకుంటుందా, మరి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా, మేయర్ పదవిని ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్.